బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్ళీ ఇక్కడ 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. 1 కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 2 కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,621 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్ దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం, అక్కడ కూడా ఒక నోడ్కి హబ్కి అనుమతిచ్చారు. 18,000 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దాని గురించి పెట్టి ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కేంద్రం దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుమునుపు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా, ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మన దేశం గట్టు జరిగిపోతూ ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.